హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు తిరుపతి మీరు చూసిన తిరు ఐటీ ప్లాంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇది ఏదో టెక్ వీడియో కాదు ఇది మీకు ఒక సర్ప్రైజ్ వీడియో సో నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియోని నేను మీకు ఈరోజు చేయబోతున్నాను ఏంటంటే టాప్ టెన్ అంటే టాప్ టెన్ అంటే టాప్ మోస్ట్ వన్ ల్యాక్ ఎబో ఉన్న టెక్ ఛానల్స్లో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను టాప్ టెన్ యూట్యూబర్స్ ఓన్లీ టెక్నాలజీకి సంబంధించిన యూట్యూబర్స్ని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను అండ్ ఈ వీడియోలోనే నాకు నచ్చిన వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు సో వాళ్ళు ఎవరో మీరు కనుక్కోండి చూద్దాం సో ఈ వీడియో అయితే నేను ప్రమోషన్ కోసం చేయట్లేదు ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా నా ఛానల్ అయితే నేను ఏదో ఏముంటుందండి ప్రమోట్ వ్యూస్ కోసం నేను చేయట్లేదు ఎందుకు అంటే నేను ఈ త్రీ మంత్స్ బ్యాక్ ఈ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ నాకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ నాకు కావాల్సిన సపోర్ట్ వచ్చాకనే నేను చేస్తా అని చెప్పేసి నేను త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఈ వీడియోని పెండింగ్లో పెట్టడానికి చేయలేదు సో నాకు ఇప్పుడు అనుకున్నంత టార్గెట్ నేను రీచ్ అయ్యా కాబట్టి నేను చే చేస్తున్నాను సో ఇది చేసి నేను ఏదో ప్రమోట్ అవుదామని వ్యూస్ అవుదామని నాకు అలాంటిది ఏం లేదు సో ఈ వీడియోలో నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు ఇన్స్పైర్ అంటే నేను ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ నేను నేర్చుకున్న ఛానల్స్ కూడా ఉన్నాయి అండ్ నాకు ఇప్పుడు నా నా దగ్గర ఉన్న ఈ సబ్స్క్రైబర్స్కి వాళ్ళకు కూడా తెలియాలి కదా సో నేను ఎవరి వీడియోలు చూస్తాను నాకు ఎవరంటే ఇష్టము సో ఒకవేళ వాళ్ళకి ఇట్లా తెలియకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఏ ఒక్క యూట్యూబర్ని మీరు మిస్ అవ్వద్దు వాళ్ళ యొక్క లైఫ్ ఇది జస్ట్ యూట్యూబ్ కాదు వాళ్ళ యొక్క లైఫ్ని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ అయితే నేను మీకు టాప్ టెన్ చూపిస్తాను కానీ ఏది వన్ టూ త్రీ చెప్పాను నేను ఏది వన్ టూ త్రీ అని చెప్పాను అండ్ అలా డి అలా డివైడ్ చేయలేము అండ్ ఇంకోటి నేను సబ్స్క్రైబర్స్ వైజ్గా అయితే వెళ్ళట్లేదు అండ్ నేను కేటగిరీ వైజ్ వెళ్తున్నాను నా నాకు నచ్చిన కేటగిరీ ఒక పక్క నచ్చిన కేటగిరీ కేటగిరీ డివైడ్ చేస్తూ నేను తీసుకెళ్తున్నాను నేను సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకుని అయితే చూపించట్లేదు సో ఫ్రెండ్స్ ఫస్ట్ టాప్ మోస్ట్ తెలుగు యూట్యూబర్స్లో ఫస్ట్ ప్లేస్లో ఆల్వేస్ ఉండేది తెలుగు టెక్ ట్యూట్స్ ఒకవేళ దీన్ని దీని సబ్స్క్రైబర్స్ని వేరే వాళ్ళు మించినా కూడా ఒకవేళ మించినా కూడా నేను తెలుగు టెక్ ట్యూట్స్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే ఇది ఇంకా జమానా కాలం అంటారు కదా ఒకప్పుడు స్టార్ట్ చేసిన ఛానల్ ఇది అన్నయ్య చాలా గ్రేట్ అఫీజ్ అన్న అతని పేరు అఫీజ్ అన్న అతను ఇంటర్నెట్ కేఫ్లో ఉండి సో అతని స్టోరీ మీకు మొత్తం తెలిసే ఉంటుంది మ్యాక్సిమం ప్రతి వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ అని అఫీజ్ అని చెప్పేసి ముందుకు వచ్చేస్తాడు మ్యాక్సిమమ్ తెలుగులో టెక్ చూసే వాళ్ళందరికీ అన్న తెలియకపోవడం అనేది ఏం లేదు సో ఈ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు అన్న ఛానల్ అయితే సో ఇది అన్న ఛానల్ అఫీజ అన్న ఛానల్లో ఆల్ కంటెంట్ ప్రొవైడ్ చేయబోతుంది యూట్యూబ్కి సంబంధించిన యాప్స్ క్రియేట్ చేయడానికి మొబైల్ రివ్యూస్ తర్వాత టెక్ న్యూస్ తర్వాత ఏదైనా ల్యాప్టాప్ కంప్యూటర్ సంబంధించిన ట్రిక్స్ ప్రతి టెక్నాలజీ ఏ టు జెడ్ అఫిజన్న ఛానల్లో ప్రొవైడ్ చేయబడుతుంది ఈ ఛానల్ని అన్న అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదకొండులో స్టార్ట్ చేశాడు దీనిలో ప్రజెంట్ ఉన్నదైతే ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ దీనికి వచ్చేసి దీనిలో మూడు వేల వీడియోస్ వరకు అప్లోడ్ చేయబడ్డాయి సో దీనిలో మీకు సి లాంగ్వేజ్ సంబంధించిన సి ప్లస్ ప్లస్ వర్డ్ ఎక్సెల్ ప్రతి ఒక్క ట్యూటోరియల్స్ దీనిలో మీకు తెలుగులో ప్రొవైడ్ చేయబడి ఉంటుంది ఒకప్పుడు నేను ఇంగ్లీష్లో చూసిన రోజులు ఉన్నాయి సో నేను చూసినప్పుడు నాకు అసలు తెలుగులో ఉన్నాయని తెలీదు నేను సి లాంగ్వేజ్ ఒకసారి చూస్తే తెలుగులో అన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు నేను చూసింది టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో చూశాను సో అప్పటి నుంచే నేను అన్న ఛానల్ ఫాలో అవుతున్నాను చాలా మంచి కంటెంట్ ఉంది ఒకసారి మీరు ఫాలో అవ్వండి నేను ప్రతి ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో అన్న మైల్ స్టోన్ దగ్గరలో ఉన్నాడు టెన్ మిలియన్ టెన్ మిలియన్స్ దగ్గర ఉన్నాడు సో చూడాలి సో అది తొందరలోనే టెన్ మిలియన్స్ రావాలని మనం కోరుకుందాం అండ్ నెక్స్ట్ ఛానల్ చూసుకున్నట్లయితే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు సో మాక్సిమం ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అంటే ఎవరు తెలియని వాళ్ళు లేరు అండ్ అన్నకైతే యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు అంటే వీడియో పెట్టగానే తొందరగా వ్యూస్ వస్తాయి అండ్ పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చిన యూట్యూబరు అండ్ ఫస్ట్ తెలుగులో టెక్నికల్ గురించి మీకు హిందీ తెలిసే ఉంటుంది సో తెలుగులో టెక్నికల్ గురించి అంటే ప్రసాదన్ననే సో టెక్నిక్స్ స్టార్ట్ చేసింది కానీ రివ్యూ నూట్స్ ఫ్రీగా పొందింది తీసుకొచ్చింది తీసుకు మన తెలుగు వాళ్ళకి తీసుకొచ్చింది కానీ మొబైల్ లాంచ్ ఈవెంట్స్ ఉంటాయి కదండీ సో ఆ ఈవెంట్స్ కూడా తెలుగు టెక్ తెలుగు టెక్ యూట్యూబర్స్ని ఇన్వైట్ చేసేలా అన్న క్రియేట్ చేశాడు సో ఈ అన్న రాకముందు అయితే అంతగానో అసలు తెలుగు టెక్ యూట్యూబర్స్కి ఎవరికి ఇన్వైట్ రాలేదు మొబైల్ ఈవెంట్స్ ఎప్పుడైతే ఇప్పుడు అన్న రావడం వల్ల అన్నకి తర్వాత మన నాని అన్నకి ఇలా వీళ్ళకి ఇన్విటేషన్ రావడం జరుగుతుంది వీళ్ళందరూ వెళ్తున్నారు సో ఈ అన్న అయితే ట్రెండ్ సెంటర్ అని చెప్పొచ్చు సో అన్న దగ్గర ఎవ్రీడే ప్రతి ఒక్క వీడియో టెక్నిక్స్ పెడుతూ ఉంటాడు ఓకే ఇప్పుడు మనం ప్రసాద ఛానల్ స్టార్ట్ చేసిన చూసుకున్నట్లయితే నవంబర్ పదకొండు రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశాడు అండ్ ప్రజెంట్ అయితే దీనికి ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ అన్న అయితే మనకు పన్నెండు వందల యాభై వీడియోస్ పెట్టడం జరిగింది సో నెక్స్ట్ చాలా చూసుకున్నట్లయితే తెలుగు టెక్ వాళ్ళు మనకి ఈ అన్న పేరు వచ్చేసి రజక్ ఈ అన్న అయితే మనకి మొత్తం గ్యాడ్ సంబంధించిన రివ్యూస్ అండ్ మంచి మంచి యాప్స్ చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అండ్ ప్రజెంట్ టెక్నాలజీ లేటెస్ట్ గేమ్ రన్ అవుతుంది అది తర్వాత కొత్త కొత్త డిఫరెంట్ ఐటమ్స్ తెలుగులో ఇలాంటివి ఐటమ్స్ ఎవరు చేయ మీ స్క్రీన్ పైన చూసుకోవచ్చు మొత్తం డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ చూడండి ఒకటి చేశాడు అన్నయ్య పబ్జికి సూపర్ గ్యాజ్ గ్యాడ్జెట్స్ అని చెప్పి చేశాడు ఇక్కడ చిన్న ఫ్యాన్ అని చెప్పేసి చేశాడు డిఫరెంట్ ఉంటాయి అది చిన్న ఇయర్ ఫోను ఫైవ్ సూపర్ గ్యాడ్జెట్స్ సో చిన్న చిన్న కంటెంట్ కానీ వ్యూస్ మాత్రం అదిరిపోతాయి ఆ విధంగా చేస్తాడు అయితే సో ఎక్స్ప్లెయిన్ చేయడంలో మాత్రం సూపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే చూసినట్లయితే టెక్లాజిక్ సో నాని అన్న నాని అన్న అయితే గ్రేట్ ఎట్లా అంటే మొత్తం ఫన్ ఫన్ అంటే అసలు మనం ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది ఆ విధంగా మన టెక్నిక్స్ చెప్తాడు అండ్ మంచి మంచిగా ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఎంత ఫన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను టీ సిరీస్కును పేవుడిపాయికి ఒక ఫైటింగ్ నడుస్తుందని చెప్పేసి ఒక వీడియో చేశాడు పౌడి పేవుడిపాయ ఉంది కదా సో దాన్ని పైడి తల్లి అని పిలిచాడు అప్పుడు ఆ వీడియో చూసినప్పుడు అయితే నేను ఒక్క హాఫ్ అన్ అవర్ నాన్ స్టాప్ అని అవ్వకుండా చేరిన అంత అలా నవ్విస్తున్నట్టు అంటే అతను చెప్పే విధానంలో ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఏదో నేను టీచర్ నేను స్టూడెంట్ అన్నట్టు కాదు జస్ట్ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కెమెరా ముందు కూర్చొని ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాకైతే చాలా ఇష్టం నాకైతే సో ఇతను మొత్తం ఈ చేసి మనకు టెక్నిక్స్ చేస్తాడు అండ్ మొబైల్ రివ్యూస్ గ్యాగెట్స్ అన్బాక్సింగ్ అండ్ యాప్స్ ఏమైనా కొత్త కొత్త యాప్స్ ఉంటాయి తర్వాత స్టార్టింగ్లో కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా చేశాడు అండ్ ప్రజెంట్ ఏం రన్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో రాబోతున్నవి ఏంటివి అలాంటి మంచి మంచి చేస్తాడు అండ్ మే రెండు రెండు వేల పదిహేనులో లో స్టార్ట్ చేశాడు అండ్ దీనిలో వచ్చేసి మూడు లక్షల ఇరవై ఏడు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ తొమ్మిది వందల పన్నెండు వీడియోస్ పెట్టడం జరిగింది సో నెక్స్ట్ ఛానల్ చూసుకున్నట్లయితే తెలుగు టెక్ టీవీ సో ఇతని పేరు సాయి కిరణ్ సో ఇతను వచ్చేసి నాకు తెలిసి నాకన్నా చిన్నవాడు అనుకుంటా ఎందుకంటే ప్రజెంట్ బీటెక్ అన్నాడు సో బీటెక్ సీఎంఆర్లో చేస్తున్నాడు అంటే సో చాలా టాలెంట్ పర్సన్ మల్టీ మల్టీ మీరు మల్టీ టాస్క్ అంటే తెలుసు కదా అటు కాలేజ్ యూట్యూబ్ని చాలా మస్తు కవర్ చేస్తున్నాడు నేనైతే గ్రేట్ అని చెప్తాను అండ్ ఇతని ఛానల్లో అయితే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ ఐదు వందల నలభై ఆరు వీడియోస్ ఉన్నాయి అండ్ ఇది సెప్టెంబర్ ఒకటి రెండు వేల పదహారులో స్టార్ట్ చేశాడు సో ఈ ఛానల్లో అయితే టెక్ న్యూస్ అంటే ప్రసాదాన్ని ఈక్వల్గా ఫాలో అవుతున్నాడు కానీ ప్రసాదం లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ఎక్స్ప్రెస్ చేస్తాడు అంటే ప్రసన్న ఒకలాగా ఎక్స్ప్రెస్ చేస్తే మన ఈ సాయి కిరణ్ ఒకలాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఇతను సో ఇతను ఏంటంటే టెక్ న్యూస్ మొబైల్ అన్బాక్సింగ్ చాలా అయితే చాలా కష్టపడుతున్నాడు మీరు చూడండి నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ వేసి ఇస్తాను సో నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే సాయి కృష్ణ ఛానల్ సో సాయి కృష్ణ అనకాకుండా మొత్తానికి అసలు తెలుగు యూట్యూబర్స్కి గురువు చెయ్యచ్చు సో ప్రజెంట్ అయితే వీడియోలు పెట్టట్లేదు మీరు చూసుకోవచ్చు వన్ ఇయర్ బ్యాక్ పెట్టాడు కానీ సాయి కృష్ణ ది గ్రేట్ అండ్ ఆల్వేస్ గ్రేట్ అంటాను వీడియోస్ పెట్టకపోయినా పెట్టినా ఎప్పటికీ గ్రేట్ అంటాను ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు ఎప్పటికీ చిన్న యూట్యూబర్స్కి ఒక గురువు అసలు ప్రతిదీ అసలు యూట్యూబ్లో యూట్యూబ్ అంటే ఏంటి యూట్యూబ్లో తమిళస్ అంటే ఏంటి యాడ్స్ అంటే ఏంటి ఎలా మనీ ఏం చేయాలి ఎలా బతకాలి ఎలా తినాలి ఇలా తగ్గాలి ప్రతి విషయం యూట్యూబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్గా అన్ని వీడియోస్ పెట్టేటి సైలెంట్ అయిపోయాడు కానీ నువ్వు యూట్యూబ్ సంబంధించిన ఏ వీడియో సెర్చ్ చేసినా అన్నది టాప్లో ఉంటుంది సో అంత ట్రెండ్ సెటర్ అన్నట్టు సో ఇవన్న వచ్చేసి జూలై పదిహేను రెండు వేల పదహారులో యూట్యూబ్ని స్టార్ట్ చేశాడు అండ్ దీనిలో మనకు లక్ష నలభై ఒక్క వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ నూట ముప్పై ఆరు వీడియోస్ ఉన్నాయి వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి సో కానీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్ యూట్యూబ్ వారిని కలిసి నువ్వు సాయి కృష్ణ నీకు తెలుసా అంటే ఆహా గా అన్న నాకు తెలియకపోవడం ఏంది అని మ్యాక్సిమం ప్రతి యూట్యూబర్ అంటాడు నార్మల్ పర్సన్స్ తెలియకపోవచ్చు కానీ యూట్యూబర్ మాత్రం తెలుసు పొడట్లేదు అది జర్నీ ట్రూ నేను కూడా కొన్ని కొన్ని వీడియోస్ అన్న దగ్గర చూసి నేర్చుకున్నాను ఈవెన్ ఇక్కడ మీరు తమ్నెల్ చూస్తున్నారు కదా తమ్నెల్లో వెక్టర్ అన్న చెప్పిన తర్వాత నాకు తెలిసింది నేను నిజాయితీ ఒప్పుకుంటున్నాను ఇప్పుడు నేను పెడుతున్నాను పెడుతున్నానంటే దానికి రీజన్ అయితే సాయి కృష్ణ అనే సో నెక్స్ట్ సాల్ చూసుకున్నట్లయితే సాయి నితిన్ సో ఇతను కూడా రిలేటెడ్ టు సాయి కృష్ణ అన్న ఎట్లా అంటే ఒక చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎలా పైకి తీసుకురావాలి అసలు కంటెంట్ ఏంటివి ట్యాక్స్ ఎలా ఇవ్వాలి ఏసీవ్ ఎలా చేయాలి అమెజాన్లో ఎలా చేయాలి చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ వీడియోస్ పెడతా పెడతాడు అండ్ ఇతను కూడా ఎంగేజ్ చాలా ఎంగేజ్ ఏమో ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అన్నాడు అని నాకు కూడా తెలియదు సో అన్ అతనైతే ఆ వీడియోలో ఉన్నాడు సో సాయిని కూడా చాలా గ్రేట్ యూట్యూబర్ అండ్ వీడియోస్ కూడా చాలా రొటీన్ కాకుండా అసలు డిఫరెంట్ వేలో తీసుకొస్తారు అంటే వీడియో వీడియోకి అతను ఏదో కొంచెం డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో ఇతను వచ్చేసి ఛానల్ని స్టార్ట్ చేసింది అయితే నవంబర్ ఇరవై మూడు రెండు వేల పదహారులో స్టార్ట్ చేస్తాడు అండ్ రెండు లక్షల ఎనభై ఒక వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ మూడు వందల ఇరవై ఐదు వీడియోస్ అయితే ఉన్నాయి సో ఇతను మంచి రాక్స్ అన్నట్టు అంటే షార్ట్ టర్మ్ లో తొందరగా పికప్ అయ్యాడు సో నెక్స్ట్ చూసుకుంటే తెలుగు టెక్ లవర్స్ ఇతను నేమ్ వచ్చేసి కిరణ్ అన్న కిరణ్ అన్న అయితే కంప్లీట్ యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను అనుకుంటున్నాను కంప్లీట్ కంప్లీట్ యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ నేను ఎక్కువ జివే చూసిన ఛానల్ అయితే కిరణ్ అన్నదే సో చాలా వరకు చూశాను అండ్ ప్రతి యాప్ అసలు నాకు తెలియని ఎన్నో యాప్స్ ప్లే ఉంటాయి కదండీ అసలు ఈ యాప్ ఉందా అన్న డౌట్ కూడా నాకు వీడియో చూసిన తర్వాత వచ్చింది ఈ అయితే జనవరి తొమ్మిది రెండు వేల పదిహేడులో యూట్యూబ్ స్టా ఛానల్ స్టార్ట్ చేశాడు ఆరు లక్షల మూడు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏడు వందల ఏడు వీడియోస్ అయితే ఉన్నాయి ఎన్నో యాప్స్ రీసెర్చ్ చేసి చెప్తాడు అండ్ చాలా గ్రేట్ నేను అంత కష్టపడి ఆరు లక్షల సబ్స్క్రైబర్స్ అంటే మాత్రం చిన్న విషయం కాదు ఒకసారి మీరు ఒక ఆరు వేల సబ్స్క్రైబర్ తెచ్చుకుని చూడండి మీకు తెలుస్తుంది సో అంత కష్టం అలాంటిది ఆరు లక్షల సబ్స్క్రైబర్ తెచ్చుకున్నారంటే అన్న గ్రేట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగు టెక్ ట్రూ సో ఇతన వచ్చేసి అన్న సో అన్న వచ్చేసి మనకు జూలై థర్డ్ రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసాడు అండ్ మూడు లక్షల పదకొండు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ వీడియోస్ వచ్చేసి నాలుగు వందల వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఇది నార్మల్గా బేసిక్ వీడియోస్ అప్లోడ్ చేస్తాడు అండ్ యూట్యూబ్ సంబంధించిన రిలేటెడ్ యాప్స్ అండ్ మొబైల్కి సంబంధించినవి అండ్ ట్రెండింగ్లో ఉన్నవి ప్రతిదీ చేస్తాడు యాప్స్ గురించి చెప్తాడు గ్యాచ్ గేట్స్ అన్బాక్సింగ్ అన్ని ఆల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది సో చాలా అంటే చాలా గ్రేట్ అండ్ చాలా అంటే చాలా టాలెంట్ పర్సన్ సో నెక్స్ట్ చూసుకున్నది అంటే టెక్ శివ టెక్ శివచ్చి శివ అన్న తన పేరు అయితే శివ ఇతను వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ టూ థౌసండ్ సెవెంటీన్లో యూట్యూబ్ అనేది ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే రెండు లక్షల సబ్స్క్రైబర్స్ని నిన్నే ఈరోజు మార్నింగే క్రాస్ అయ్యాడు సో అన్న కంగ్రాచులేషన్ అన్న శివ అన్న ఒకవేళ వీడియో వీడియో చూస్తే మాత్రం మీకు టూ ల్యాక్ సబ్స్క్రైబర్ రీచ్ అయినందుకు కంగ్రాచులేషన్ అండ్ మీరు రెండు వందల అరవై ఆరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పటివరకు సో ఇతను ఏంటంటే కంటెంట్ జెన్యున్గా నేను చెప్పిన వాళ్ళందరూ జన్యున్ కంటెంట్ కాబట్టి నేను చెప్తున్నాను ఫేక్ కంటెంట్ అయితే నేను అసలు ఫస్ట్ తీసుకోను ఫ్రెండ్స్ ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో నా ఛానల్ తిరువైన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ ఛానల్ వచ్చేసి నేను ఇక్కడ చూసుకోవచ్చు నేను రెండు వేల పదిహేడు జనవరిలోనే స్టార్ట్ చేస్తాను సారీ రెండు వేల పదిహేడు మార్చ్లో స్టార్ట్ చేశాను సో ప్రజెంట్ అయితే నా సబ్స్క్రైబ్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో నేను ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబ్ రీచ్ అయ్యాకనే ఈ వీడియో అని చెప్పేసి నేను గత త్రీ ఫోర్ మంత్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను సో ఈ ఈ ఈ ఛానల్ అయితే నేను ఆల్ కంటెంట్ ప్రొవైడ్ చేయబడతాను సో యూట్యూబ్ అయితే నేను మెయిన్గా యూట్యూబ్ మీద ఫోకస్ చేశాను ఎందుకంటే ఇప్పుడు ఆ యూట్యూబ్ గురించి వీడియోస్ అయితే ఎవరు తీసుకురావట్లే అని చెప్పేసి నేను పెట్టడం జరుగుతుంది సో నా ఛానల్ కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అంటే నేను ఒకటే ఒక వేలేదు అంటే టెక్నిక్స్ ఇలా అని నేను ఇప్పుడు టెక్నిక్స్ చాలామంది చాలా మంది చెప్తున్నారు మళ్ళీ నేను టెక్నిక్స్ చెప్పడమా మొబైల్ రూపీ వాల్ చేస్తున్నారు మళ్ళీ నేను చెప్పడమా అట్లా ఎన్ని ఛానల్స్ అవుతాయి సో నేను డిఫరెంట్ వేలో నేను తీసుకు తీసుకురాబోతున్నాను సో మీరు నెక్స్ట్ వచ్చే వీడియోలు మీరు చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ డిఫరెంట్ వే ఉంటుంది మీకు సో ఒకసారి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు మాత్రం వీడియోస్ తప్పక నచ్చుతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఒకవేళ నేను మీరు తప్పుగా అనుకుంటే మాత్రం నాకు క్షమించండి అండ్ ఈ వీడియోలో నేను ఏమైనా చెప్పడం మర్చిపోతే మాత్రం నన్ను క్షమిస్తాను అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో నేను చాలా తడబడుతూ చెప్తున్నాను ఎందుకంటే నాకు అసలు అర్థం కావట్లేదు అంటే ఇంకా నేనే మిస్ చేస్తున్నాను కావచ్చు ఒకవేళ మిస్ చే మిస్ చేస్తే వాళ్ళు అన్న వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి నేను తడబడుతూ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో అంటే దెన్ బాయ్ జై హింద్